ప్రతాప్ కుమార్ నాయకత్వం, జై బోలా ప్రతాప్ కుమార్ నాయకత్వం, ముదిరాజ్ ఐకత్వం, జై ముదిరాజ్, జై ముదిరాజ్, చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, బీసీలు అంటేనే తెలుగుదేశం, అటువంటి అవినాభావ సంబంధం మహనీయుడు యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన రోజు నుంచి ఈరోజు వరకు కూడా కొంచెం కూడా సిద్ధాంతపరంగా పక్కకు పోకుండా బీసీలకి పెద్ద పేట వేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇటీవల రాజమహేంద్రవరంలో జేహో బీసీ కార్యక్రమం సందర్భంగా అణగారిన వర్గాలు, రాజ్యాధికారికి దూరంగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వారికి జనాభాలో 55% ఉన్నారు, కానీ వాళ్ళకి సరైనటువంటి గుర్తింపు ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పి 25 బీసీ కార్పొరేషన్, భారతదేశ చరిత్రలోనే 25 బీసీ కార్పొరేషన్ ఒక్క రోజే ప్రకటించి దానికి చైర్మన్ కూడా ఇమీడియట్గా దానికి కూడా ఏర్పాటు చేసి కమిషన్ ఏర్పాటు చేయడం, దానికి నిధులు కూడా కేటాయించడం, రాబోయే రోజుల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్లో కూడా 33% బీసీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ యొక్క రాజకీయ ప్రవేశం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల చేయూతనిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా చూస్తున్నటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ అందరూ కూడా గమనించాలి. ఈరోజు ముదిరాజ్ కార్పొరేషన్ ఇచ్చారంటే కేవలం కార్పొరేషన్ ఇచ్చి దానికి ఏదో ఒక చైర్మన్ పెట్టి ఒక పాలక మండలం పెట్టి గమ్ముగా ఉండడం కాదు, దానికి కృతజ్ఞతగా మన కావలి నియోజకవర్గంలో కూడా ఈరోజు మన డివిజనల్ ముదిరాజ్ కన్వీనర్ ఉన్నటువంటి మన ప్రతాప్ చక్రపురి చక్రపాణి గారు, ఆయన సత్యమణి మన వార్డు కౌన్సిలర్ పూజి రజని గారు, ఇంకా ఎంతో మణి గారు, ఎంత ఈ ముదిరాజ్ సంఘం యొక్క పెద్దలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతగా ఆయనకి బాలాభిషేకం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవాలి, ఎందువల్లంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయడం కాదు, తెలుగుదేశం పార్టీతోనే మనకు గుర్తింపు వచ్చింది, ఆ గుర్తింపుని ఇంకా కూడా మనం దాన్ని రెట్టింపు చేసి మనం దాంట్లో కూడా భాగస్వాములై మన సామాజిక వర్గాలకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.